అంటే మహానటిలో కూడా చూసుకుంటే చాలా మంది క్యామియోస్ ఉంటారు. అంటే మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు సినిమాలు చూసినప్పుడు అరే ఒక కొత్త స్టార్ చూసినప్పుడు అరే యాజ్ అన్ ఆడియన్స్ ఐ మేబీ ఇట్స్ ఇంట్రెస్ట్ మేబీ ఇట్స్ ఫన్ నాకు ఇష్టమేమో సార్ మేబీ సడన్లీ ఒక క్యామియో లాగా ఎవరో తెలిసిన ఆయన వస్తే సినిమాలో ఒక ఇట్ ఫీల్స్ ఎక్సైటింగ్ ఇట్స్ లైక్ వన్ లిటిల్ బ్రిడ్జ్ బిట్వీన్ దిస్ వరల్డ్ అండ్ దట్ వరల్డ్ లాగా అనిపిస్తుంది. ఈ సినిమాలో కాన్షియస్లీ అన్ని పెట్టుకోలేదు, అన్ని పెట్టుకోలేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ విజయ్ ఇస్ అ క్యామియో అనుకోవచ్చు బట్ ఆల్సో యూ నీడ్ సంబడీ టు ప్లే అర్జున సో ఇట్స్ అ రోల్ సో ఇట్ ఈస్ అ రోల్ అంటే విజయ్ ఐ కాస్ట్ యాజ్ అ రోల్ ప్రాపర్లీ నాట్ యాజ్ అ గెస్ట్ థింగ్ ఎనీథింగ్. కల్కి యూనివర్స్ లో సెకండ్ థర్డ్ కూడా రాబోతున్నాయి. ఒకటి నెక్స్ట్ వచ్చి క్వశ్చన్, పవన్ కళ్యాణ్ అండ్ టెన్ చంద్రబాబు నాయుడు గారు అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ టికెట్స్ రేట్స్ ఇంత హైక్ ఇచ్చేవాళ్ళు అయి ఉండకపోయిండొచ్చు, లేకపోతే ఇంత నంబర్స్ మీకు వచ్చిండకపోవచ్చు, దీనికి సంబంధించి మీ అభిప్రాయం? అదంతా అవ్వలేదు కదా సార్, హ్యాపీగా ఉన్నాం బేసిక్లీ, అదంతా అవ్వలేదు కాబట్టి సాటిస్ఫాక్టరీ. నాగశ్విన్ గారు హాయ్. హాయ్ సార్, ఈ సినిమాలో వైజయంతి మూవీస్లో అవడే సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి యాక్ట్ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు, నాని నవీన్ పోల్శెట్టి ఎందుకు లేరు? వన్ క్వశ్చన్. అండ్ సెకండ్ వన్, రిలీజ్ రోజున చాలామంది అంటే సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడైనా కర్ణుడి కంటే అర్జునుడే గొప్ప అన్నట్టు ఒక డిబేట్ నడిచింది, వీటికి మీరేమంటారు? అంటే ఆ డిబేట్ రావడం అనేది చాలా మంచిది అనిపిస్తుంది సార్ బేసిక్లీ, ఎందుకంటే అది ఒక దాని గురించి ఆర్గ్యూ చేస్తుంటే సడన్లీ ఇంకొకటి తవ్వుతారు ఇంకొకటి తవ్వుతారు, సడన్లీ మహాభారతము అండ్ ధర్మం అధర్మం గురించి ఫైట్ చేస్తూ ఉంటారు. సో అది మంచిది అనిపిస్తుంది. అండ్ నాని నవీన్ ఈ సినిమాలో ఈ పాటలో కుదరలేదు బట్ డెఫినెట్లీ ఎక్కడ ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ పెట్టేస్తాను సార్. నాగశ్విన్ గారు సార్, ఇది నాగశ్విన్ గారు కల్కి కథ అనుకోవచ్చా? మహాభారతం కాకుండా అంతే ఈ టైటిల్ దొరికింది కాబట్టి నాగశ్విన్ కల్కి అని పెట్టిన వస్తుంది. ఇప్పుడు భారతంలో కృష్ణుడికి అశ్వత్థామకి పునర్జన్మ ఉంది, కర్ణుడికి లేదు, దాన్ని మీరు ఎలా తీసుకున్నారు, ఎక్కడి నుంచి అడాప్ట్ చేశారు? వీరమరణం పొందిన వాళ్ళంతా ప్రాప్తి మోక్ష ప్రాప్తి పొందుతారని ఉంది భారతంలో మన ప్రవచనకర్తలు కానీ పెద్దవాళ్ళ పుస్తకాలు కానీ. ఈ కర్ణుడినే ఎంచుకోవడం కారణం ఏంటి? పార్ట్ 2 సార్, పార్ట్ 2 ఓకే.